తూర్పుగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు అంబులెన్స్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అంతేకాకుండా సరైన సమయంలో స్పందించకపోవడంతో ప్రజల పట్ల ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామలరావు అందిస్తారు. ఆసుపత్రిలో ప్రైవేటు అంబులెన్స్ల వ్యవహారం రోజు రోజుకు ముందుకు వెళ్తుందని చెప్పాలి. దీంతో రోగులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటువంటి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన రోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రధానంగా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. వీళ్ళ ఆగడాలకు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించాల్సిన ప్రభుత్వ అంబులెన్సులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రైవేటు దందాలతో ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందికి ఈ యొక్క అంబులెన్స్ వాహనదారులకు ఉన్న లావాదేవీల మధ్య కారణం చేత రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక మనం ఈ యొక్క ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి దాదాపుగా కొన్ని వేల మంది ప్రతిరోజు ఇక్కడ ఈ ఆసుపత్రికి రోగ నిమిత్తం అంటే అనేక ఆరోగ్య శిక్ష నిమిత్తం వస్తూ ఉంటారు. అయితే ప్రమాదకరమైనటువంటి రోగాలు బారిన పడినటువంటి ప్రయాణికులు ఎవరైతే పేషెంట్లు ఉంటారో వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక ప్రైవేటు సంస్థల నుండి ఉన్నటువంటి అంబులెన్సుల పరిస్థితి అంటే ఇక మనం చూస్తే కనుక ఇక్కడ ఈ యొక్క నిర్ణీతమైనటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఈ ప్రైవేట్ అంబులెన్సులతో నిండిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఈ డాక్టర్లు కావచ్చు, ఈ సిబ్బంది కావచ్చు, ప్రధానంగా ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వ వాహనదారులతో ఈ రోగుల్ని ఉన్న ఆసుపత్రికి తరలించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా వాటి ఆ వాహనాల్లో సరిగా పనిచేయకపోవడమో లేకపోతే రిపేర్కి రావడమో ఇతరేతర కారణాల చేత ఈ ప్రైవేటు వాహనాలను ఈ ప్రైవేటు అంబులెన్సుల ద్వారా ఈ ఎక్కువగా ప్రిఫర్ చేయడంతో ఇక రోగులకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి ఇందించే ఛార్జీలు విపరీతంగా 800 రూపాయలు ఛార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా 2000 3000 చెప్పిన వాళ్ళకి ఇష్టాసారంగా ఈ యొక్క అంబులెన్సుల రేట్లు పెంచి ఈ యొక్క ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళని హింసిస్తున్నారని చెప్పాలి. అయితే దీన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వ అధికారులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, దీన్ని ఎంకరేజ్ చేయడం కూడా మనం చూస్తే కనుక చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు ఈ ధనికులు ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు రారు, అంతా కూడా మధ్యతరగతికి అంతకు దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి వారే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. అయితే ఈ ఇటువంటి వారిని కూడా ఏమాత్రం కనికరం చూపించినటువంటి విధంగా ఈ యొక్క ప్రైవేట్ అంబులెన్సుల విధానాన్ని దాన్ని ప్రోత్సహిస్తూ రోజు రోజుకి కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనం చూస్తే కనుక పదుల సంఖ్యలో ఈ ప్రైవేట్ అంబులెన్సులను ఎంకరేజ్ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యాపార లావాదేవీల వల్ల వాటిని రోజు రోజుకి దీన్ని ఈ యొక్క భారాన్ని ఈ యొక్క రోగుల మీద మోపుతున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పటికైనా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులను సంరక్షించాల్సిన డాక్టర్లు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, అలాగే జిల్లా అధికారులు కావచ్చు, ప్రభుత్వ రాజకీయ నాయకులు కావచ్చు, మొత్తం మీదుగా చూస్తే ఏలుగురు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ అంబులెన్స్ తంతు ఏదైతే ఉందో దీన్ని ఇప్పటికైనా నియంత్రిస్తారా, లేక దీన్ని చూసి ఉన్నట్లు ఇదే వ్యవహరిస్తే ఈ రోగుల పరిస్థితి ఏంటని పెద్ద ఎత్తున ఇక్కడ రోగులు ఆందోళన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో శ్యామలరావు, నెంబర్ 1 న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు.